నేరాల్లో మనుషులనే సాక్షులుగా పరిగణిస్తారనే సంగతి తెలిసితే. అయితే అర్జెంటీనా పోలీసులు ఓ రేప్ కేసులో పక్షిని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2018లో సాన్ ఫెర్నాండోకు చెందిన 46 ఏళ్ల ఎల్జిబి టొలెడోను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎవరో అరుస్తున్నట్లు వినిపించింది. ఆ అపార్ట్మెంట్ లోని ప్లాట్ నుంచి వద్దు ప్లీజ్ నన్ను వదిలే అనే అరుపులు వస్తుండటంతో ఆ పోలీసులు అటుగా ఫ్లాట్ తలుపులు తెరిచి చూసిన అధికారికి రక్తపు మడుగుల్లో నగ్నంగా పడి ఉన్న మహిళ కనిపించింది. అక్కడే పంజరంలో ఉన్న చిలక వద్దు ప్లీజ్ నన్ను వదిలే అని అరుస్తుంది. దాని యజమాని చనిపోతూ అరిసిన అరుపులకే ఆ చిలుక చెబుతుందని ఆ పోలీస్ భావించాడు. దీంతో పోలీస్ అధికారి ఆ ఇంటికి సమీపంలో నివసిస్తున్న వారికి ఆరా తీశారు. అయితే ఆ చిలుక కొద్దిసేపటి క్రిందట నన్ను ఎందుకు కొడుతున్నావు అని అరిచిందని పక్కింటి మహిళ తెలిపింది. ఆ ఇంట్లో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారని పేర్కొంది. పోస్ట్ మార్టంలో ఆ మహిళను తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశారని తెలిసింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు రూమ్మేట్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ఆ కేసుతో సంబంధం లేదని వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. త్వరలోనే ఆ చిలుకను కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అది ఏమైనా పేర్లు చెప్పవచ్చని భావిస్తున్నారు. అయితే పోలీసులు చిలక సాక్ష్యాన్నే కాకుండా ఆ మహిళ వంటిపై లభించిన పట్టి ఘాట్లను కూడా నిందితులతో పోల్చి చూడగా సరిపోయాయని తెలిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.